బహుశ ఇప్పటి వరకు కస్తూరి శివరావు అంటే తెలియకపోవచ్చు కానీ నాటితరం ప్రేక్షకులకు ఆయన అభిమాన హాస్య నాయకుడు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన తనే దర్శకుడిగా హీరోయిన్ గిరిజను పరిచయం చేస్తూ అక్కినేని హీరోగా పరమానందయ్య శిష్యులకథ చిత్రాన్ని రూపొందించారు. నటుడిగా బాగా సంపాదించుకుని సొంత సినిమాల వల్ల చివరి రోజుల్లో వ్యసనాల వల్ల మొత్తం పోగొట్టుకున్నారు. ప్రతి నిర్మాత తన చిత్రంలో శివరావు ఉండాలని అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీ వినీల ఆకాశంలో వెలిగిన శివరావు కాంతి రాను తగ్గసాగింది. రేలంగి శకం వచ్చిన తరువాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలు తగ్గసాగాయి. అయితే ఎవరిని వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. అంత బతుకు బతికిన వాడిని ఇప్పుడు దేహి అనవలసిన అవసరం లేదు నాకు అని అతను మొండిపట్టుగా కూర్చోవడం సినిమా నిర్మాతలకు నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలలో అవకాశాలను దెబ్బతీసింది. అయినా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు. శివరావుకి అంతకుముందున్న ప్రఖ్యాతిని నాటకరంగం బాగా ఉపయోగించుకుంది. తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి బ్యూక్ కారు ఉండేది. అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్ కారునే వాడేవారు. మద్రాసు పాండీ బజార్లో ఆ బ్యూక్ కారు కనిపిస్తే చాలు, అభిమానులు కారు వెంట పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా తగ్గింది. మొదటి రోజుల్లో మద్రాసులో సైకిల్ తొక్కుతూ తిరిగేవాడిని, తర్వాత కార్లలో తిరిగాను, ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీదే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పమనేది, ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అని తన మీద తనే చమత్కార బాణం వేసుకునేవాడు. ఒకనాడు పెద్ద సైజు కారులో వెనక సీట్లో దర్జాగా కూర్చుని తిరిగిన శివరావు అదే రోడ్ల మీద డొక్కు సైకిల్ తొక్కుకుంటూ తిరిగాడు. తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే. అందుకే సినిమా నటీనటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేను ఆత్మాభిమానం ఉన్నవాడినే, అయితేనే జీవితం మిట్టపల్లాలతో ఉన్నప్పుడు ఇలాంటివి సహజం అని వేదాంతిలో మాట్లాడేవాడు ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితిలో శివరావు గారి మీద అభిమానంతో ఎన్టి రామారావు గారు పలు సినిమాల్లో అవకాశం కల్పించారు. సినిమా షూటింగుల్లో కూడా తాగి వస్తుండడంతో మరి అవకాశాలు రాలేదు. శివరావు చివరి దశలో వ్యసనాలకు బానిసయ్యాడు. అనారోగ్యంతో ఉండి శక్తి లేకపోయినా నాటకాల్లో వేషం వేస్తే గానీ పుట్టగడిచేది కాదు. చివరిసారిగా 1966లో ఆయన ఒక నాటకంలో వేషం వేయడానికి తెనాలి వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్లో మరణించారు. కొన్ని గంటల తర్వాత ఎవరో ప్రయాణికుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. చివరకు అద్దెకారు డిక్కీలో మద్రాసు చేరుకున్నాడు. మధ్య ఇబ్బందులు పడుతూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో 3 రోజుల పాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ ఆయన మరణ వార్త తెలిసింది. స్టార్డంలో లేడనో గ్లామర్ లేదనో మొత్తానికి ఎరిగిన వాళ్లే చాలామంది చివరి చూపులకు రాలేదు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం కదూ. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.